ఎందుకండి పోలీసులు పెద్ద పెద్ద క్రిమినల్స్ పట్టుకునేటటువంటి పోలీసులు ఒక నాలుగు పదాలు అందులో స్పష్టంగా రాస్తే అది కూడా అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారా మన పోలీసులు? అది కూడా డిపార్ట్మెంట్ ఏంటి, సిఐడి డిపార్ట్మెంట్, ఎంత గౌరవంగా ఉండాల్సినటువంటి డిపార్ట్మెంట్. ఈరోజు పెద్ద పెద్ద క్రిమినల్స్ని, మానభంగాలు చేసిన వాళ్ళని, హత్యలు చేసిన వాళ్ళని, ఫ్రాడ్ చేసినటువంటి వాళ్ళని, అటువంటి వాళ్ళని వెంటపడి పట్టుకోవాల్సినటువంటి ఆ సిఐడి వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రకంగా తుత్తుల్లాగా పనిచేస్తున్నారని అంటే ఎంత బాధేస్తుంది ఈరోజు పోలీసులను చూసి. అసలు లా అండ్ ఆర్డర్ వ్యవస్థ ఉందా లేదా అన్నటువంటి భయం ఈరోజు సామాన్యుల్లో కలిగే పరిస్థితికి ఈరోజు తీసుకొని వచ్చారు. అసలు ఎందుకు ఈ రకంగా పనిచేయాల్సి వస్తుంది పోలీసులు? ఒక్కసారి మీకు మీరే ప్రశ్నించుకోండి. మీరు పోలీసు ఉద్యోగానికి వచ్చినప్పుడు స్టార్స్ మీరు పెట్టుకొని కాకి డ్రెస్ వేసుకున్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేయాలనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలనో రాలేదు. పేద ప్రజల కోసం, రాష్ట్రం కోసం పనిచేయాలని చెప్పి మీరు ఆ కాకి డ్రెస్ వేసుకున్నారు. ఎందుకు మర్చిపోతున్నారు ఆ విషయాన్ని? ఈరోజు ఎందుకు ఆ రకంగా అధికార పార్టీ ఏం చెప్తే అది చేయాలని రూల్స్కి విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా, ఇలా ఇష్టానుసారంగా ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు మతిమీరి మీరందరూ కూడా ప్రవర్తిస్తుంటే నిజంగా పోలీసులను చూసి మాకు కూడా హెచ్చరించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎవరైతే ఇటువంటి తప్పుడు కార్యక్రమాలకి ఈరోజు సహకరిస్తున్నారో రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్కరి మీద కూడా యాక్షన్ ఉంటుందన్నది కూడా వాళ్ళందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకెంత అతి ఉత్సాహం? ఎన్ని ఇన్సిడెంట్స్ ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఒక పక్కన మా కార్యకర్తల హత్య జరిగిందని చెప్పి మా నాయకులు వెళ్దామనంటే అక్కడ పోలీసులు మాత్రం ఇమీడియట్గా అటెండ్ అవుతారు, కానీ హత్య జరిగినప్పుడు మాత్రం ఎక్కడ పోలీసులు కనబడరు. అదే రకంగా తిరుపతిలో ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది, మా వాళ్ళు ఏదో వెళ్ళి దాని గురించి ధర్నా చేస్తామంటే హౌస్ అరెస్టులు చేయడానికి మాత్రం పోలీసులు వస్తారు. అలాగే సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెట్టామనంటే ఈరోజు ఏకం సిఐడియే, స్టేట్ స్థాయిలో సిఐడి అంతా కలిసి ఒక మహిళ మీద ఈ రకంగా నోటీసులు ఇచ్చి మరీ తీసుకెళ్ళడానికి చేస్తున్నారే. ఎంతమంది మహిళలు నడి రోడ్డు మీద, హాస్పిటల్స్లో, రైల్వే స్టేషన్స్లో డే టైంలో రేపులు చేయబడి వాళ్ళందరి తాలూకా ఫ్యామిలీస్ అన్నీ కూడా గోడు పెట్టుకుంటే మాత్రం పోలీసులు ఎక్కడా కనబడరే? ఒక్కరికి నోటీసులు ఇవ్వరే? ఒక్కరి మీద కేసులు పెట్టరే? అసలు అత్యాచారాలు కానీ, మానభంగాలు కానీ ఆపడానికి మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నామని ఒక్క పోలీస్ అధికారి కూడా స్పష్టంగా ఒక ప్రెస్ మీట్ వచ్చి చెప్పరే? ముఖ్యమంత్రి గారికి అయితే మోగబోయింది, మూతంతా కూడా మరి కుట్టేసి పెట్టినట్టు ఒక్క మాట మాట్లాడరు. ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగినా సరే, అంటే ఇది కేవలం ఈరోజు అధికార వ్యవస్థ అంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని నొక్కివేయడానికే పనిచేస్తుంది తప్పితే ప్రజల కోసం పనిచేయట్లేదు. ఇది రోజు రోజుకి ఇంకా ఇన్ని ఉదాహరణలు వస్తున్నాయి ఇవన్నీ కూడా మేము తెలియజేయడానికి. మరి ఇటువంటి పరిస్థితిలో మాత్రం తెలుగుదేశం పార్టీ వెనక్కి తగ్గేదే లేదు. మేము మాత్రం బలంగా పోరాడతాం. మా శిరీషక్క గారు మరింత ధైర్యంగా, మరింత స్ఫూర్తితో మహిళల తాలూకా శక్తి ఏ రకంగా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారికి రుచి చూపించడానికి మాత్రం మా శిరీషక్క గారు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె వెంట మేమందరం కూడా ఉన్నామన్నది అధికార పార్టీ కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలుసుకోవాలన్నది కూడా తెలియజేస్తున్నాం. ఇది ఎంతటితో ఆగిపోదు. దీని తాలూకా పలాస ఎన్నికల్లో చూస్తారు, తర్వాత రాష్ట్ర ఎన్నికల్లో కూడా మీరు చూస్తారు. ఇటువంటి మహిళలకు కూడా మీరు లెక్క చేయకుండా వాళ్ళ మీద కూడా ఇటువంటి దాడులకు మీరు దిగజారుతున్నారనంటే మీ తాలూకా ప్రభుత్వానికి ఇంకా తలుపులు మూసుకునేటటువంటి సమయం ఈరోజు ఆసన్నమైంది. ప్రజలు హర్షించట్లేదు, ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఈరోజు భయపడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. గడప గడపకి అన్నటువంటి ప్రోగ్రామ్ని ముందుగా పార్టీ ప్రోగ్రామ్ అని చెప్పుకొని, పార్టీ నుంచి కూడా ఎవరు సహకరించట్లేదు అని చెప్పి అధికార ప్రోగ్రామ్ అని పెట్టుకొని వాలంటీర్లకి, అధికారులకి, అందరికీ కూడా పెట్టుకొని వెళ్ళినా సరే చెంపదెబ్బలు తప్పట్లేదు ఈరోజు గడప గడపకి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. అది ఏం చేయాలో తెలియక ఈరోజు వాస్తవాలు ఏవైతే ఉన్నాయో శిరీషక్క లాంటి నాయకులు ప్రజలకి తెలియజేస్తున్నారని ఓర్చుకోలేక, ఈరోజు ఓర్చుకోలేక, సహించుకోలేక వీళ్ళని ఎలాగైనా అణగదొక్కాలని చెప్పి మరొక ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. ఈ ప్రయత్నంలో ఎక్కడ కూడా మేము